తైవాన్లో భారీ భూకంపం, 9 మంది మృతి, 70 మంది గల్లంతు, 1000 మందికి పైగా గాయాలు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు. భూకంపం దాటికి ఊగిపోయిన ఫ్లైఓవర్లు, కూలిన భవనాలు, విరిగిపడిన కొండ చర్యలు, దెబ్బతిన్న రోడ్లు, సొరంగ మార్గాలు, ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు, సునామీ హెచ్చరికలు కొద్దిసేపటికి ఎత్తివేత అంటూ నిన్న భయంకరమైనటువంటి ఒక భూకంపం వచ్చింది తైవాన్ దేశంలో. దానికి సంబంధించినటువంటి ఒకటి రెండు వీడియోలు చూపిస్తా. వాళ్ళ పరేషాన్ ఎట్లుందంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో తైవాన్ ఉంది. బ్రిడ్జులే ఊగిపోయినాయి. భరత్ రైట్గా బ్రిడ్జులు ఎట్లా ఊగిపోయినాయి ఒకసారి చూడండి. ఇంకో చూడండి కార్లు బ్రిడ్జ్లు ఎట్లా ఉరుకుతున్నాయి చూడు. మొత్తం బ్రిడ్జ్లు జూలా జూలా అన్నట్టు ఆడుతా ఉన్నాయి. అంటే భూమికి కోపం వస్తే ఇంకోటి చూడు వాట్సాప్లోకి వెళ్ళా. ఇది మొత్తం అతి భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంపం దాటికి మొత్తం చాలా ఇబ్బందులు పడ్డారు జనం. ఇదిగో మొత్తం బిల్డింగే నేల ఇట్లా వన్ సైడ్ కొరిగిపోయింది. మనం ఇగో ఇది చూస్తూ మొత్తం ఎక్కడికక్కడ శిథిలాలు కనిపిస్తూ ఉన్నాయి. తైవాన్లో జరిగినటువంటి భారీ భూకంపం. ఇంకా ఇదే బస్సు, ఆర్టీసీ బస్సు, ఇది మెట్రో రైల్ చూడండి, అది ఎట్లా ఊగుతుందో చూడండి. ఇగో భూకంపం దాటికి ఇది మెట్రో రైల్ లెక్కనే ఉంది. అగో విషయం ఏంటంటే అక్కడ పబ్లిక్ చాలా సింపుల్గా అట్లా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి, మన తానైతే గబరాన గబరాన అయిపోయి ఇంటికి నురికి అటు ఆగం ఆగం చెందన చెందన చేద్దరు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు భూమి అవగాహన ఉంది కాబట్టి ఈ రకంగా వాళ్ళు రెగ్యులర్గా వస్తే కానీ ఈ స్థాయిలో రాలేదు. 20 సంవత్సరాల క్రితం వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడు వచ్చింది 6.5. అది భూకంపానికి సంబంధించినటువంటి విజువల్స్ అవి. తైవాన్లో వచ్చింది భారీగా దెబ్బతిన్నాయి రోడ్లు, సొరంగ మార్గాలు, ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు, సునామీ హెచ్చరికలు కొద్దిసేపటికే ఎత్తివేతంటూ 7.4 తీవ్రతగా నమోదైంది. నేను ఒకసారి ఢిల్లీలో ఉన్నా, మొన్న ఎన్సీఆర్ ఢిల్లీలో ఉంటే, ఇప్పుడు మాది 6th ఫ్లోర్ ఏమో ఉంది, నేను రాజన్న తర్వాత మేము ఈ రూమ్లో ఉన్నాం, వాళ్ళు ఇంకో రూమ్లో ఉన్నారు రంగన్న కూడా. మా టేబుల్ ఇట్లా బుర్ర దాకి అవన్నీ టొంతున్నాయి. అరే ఈ బుర్ర నువ్వుకేది అని మేము అనుకుంటాం అన్న, ఇది ఎర్త్క్వేక్ అని చెప్పి చెప్పుడుతోటి నేను ఇద్దరం బయటకు వచ్చినాం. బయటకు రాగానే కిందికి దిగినాం. కిందికి దిగిన తర్వాత రిసెప్షన్ కాడికి పోయినాం. అందరు వచ్చి రిసెప్షన్ కాడికి పోయి ఎర్త్క్వేక్ వచ్చింది అని చెప్తే కామన్గా వస్తుంది కదా అని అంటుండు. చాలా సింపుల్గా ఇవ్వాలి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఢిల్లీలో. ఆ రోజు మామూలు గోస కాలే ఎర్త్క్వేక్ అంటే మనకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం ఫేస్ చేసిన ఎర్త్క్వేక్ ని ఇట్లా అన్నది. అనగానే కిందికి వచ్చి చూసేసరికి అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కంపించిన భూమి అని చెప్పి. ఇక అది